సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సమావేశాలు జరిగే అవకాశం. మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్, ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి ట్వీట్. వాయిదా పడిన జగనన్న విద్యా కానుక అక్టోబర్ 5కు వాయిదా వేసిన ఏపీ సర్కార్. తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో విషాదం, కాలువలో పడి రెండేళ్ల బాలుడు మృతి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి హాట్ హాట్ గా జరుగుతాయా? ప్రజా సమస్యలపై సభలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతాయా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి స్టార్ట్ అవనున్నాయి. సమావేశాలకు ముందుగానే సభలో ఎలాంటి అంశంపైన చర్చకు సిద్ధమని టీ సర్కార్ స్పష్టం చేసింది. విపక్షాలు కూడా సర్కార్కు సభ సాక్షిగా ఇరుకున పెట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఈ సమావేశాల్లోనే కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకురావాలని భావిస్తోంది. ప్రధానంగా సభలో కరోనాపై చర్చించాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం కరోనా విషయంలో సరిగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కథనాలు వస్తున్నాయి. కోవిడ్ విషయంలో సర్కార్ను ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించిన సీఎల్పీ నేత బట్టి కరోనా విషయంలో సర్కార్ను సభలో నిలదీస్తామని ప్రకటించేశారు. దీంతో ఈసారి కరోనా విషయంలో అటు అధికార పక్షం ఇటు విపక్షాల మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రి హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. తను కరోనా బారిన పడినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారు ఖచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోవాలని తన ట్విట్టర్లో కోరారు. తనతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఐసోలేట్ కావాలని, కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని టీ జర్నలిస్ట్ ఫోరం ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ టీ జర్నలిస్ట్ ఫోరంలో ఉన్న టీ వాక్యం తల్వార్గా మారాలని, అది కేసీఆర్ ను గద్దెదించే వరకు పోరాడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వ అసమర్థత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చెరుకు సుధాకర్ ఈ కత్తి తల్వార్ పట్టుకున్నారు కదా, ఇంతటి ఆగద్దు, అన్ని జిల్లాలకు కూడా తిరగాలి, దానికి కోఆర్డినేషన్ మీరే ఉండాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సబ్మిషన్ ఏంటంటే మంచి వచ్చే కోదండరావు రంగు కూడా నాకు రంగు కూడా ఇష్టం చెప్పి మేము పార్టీ పెట్టాము. మీరైతే ఆల్రెడీ చాలా పార్టీ మంచి అందరూ కూడా కష్టపడేది ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు జర్నలిస్ట్ కి బాధ్యత తీసుకుంటే డిస్ప్యూట్స్ లేకుండా లీడర్షిప్ లో ఉన్నటువంటి క్రైసిస్ అంతా కూడా కొంత మనం అందరిని పరిష్కరించుకోగలిగితే ఓ పెద్ద పని తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులకు దొరుకుతుంది, నిజాయితీగా జరిగేటువంటి అవకాశం. ఎందుకంటే వివిధ సందర్భాల్లో ఎందుకంటే డబ్బులు పెట్టుకోవచ్చు టైంలో నువ్వు అధ్యక్షుల దాకా దిక్కు, రేవంత్ రెడ్డి దిక్కు, లేకపోతే ఎందుకు చూస్తున్నావు రోగ్రా మాయ గారి అంటే అట్లా సబ్మిట్ అయ్యారు. చాలా మంది వర్షం గారు దొరాలనేటువంటి వాళ్ళు అందరూ కూడా వర్షం గారు మోస్తామన్న పరిస్థితుల్లో కూడా మామూలుగా ఏం చేస్తారు పాపం, పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి సరెండర్ అయిపోయింది. అదొక చిత్రం పడుతుంది. అంటే పోరాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో త్యాగా చేసినటువంటి బిడ్డలు ఇట్లా పాతాళంలోకి జారిపోయినటువంటి పరిస్థితులు అది మనం కలగలేదని మన కలంగా చూస్తున్నాం. అందుకోసం నాకు విజ్ఞప్తి ఏంటంటే మీరు పాత్ర తీసుకోండి. మీరు అనుకున్న మహేంద్ర గారు వారు చెప్పిన నేను అన్ని విధాలు జాగ్రత్తలు రేవంత్ గారు వంశీ చెప్పిండు. చాలా మంది పార్లమెంట్ చాలా పెద్ద రిప్రజెంటేషన్ వచ్చింది నల్లగొండ లాంటి ప్రాంతం, మేము కూడా వచ్చినాం. ఖమ్మం మిగతా ప్రాంతాలు కూడా మనకు గ్యాప్ ఉంది. అందుకోసమని మనం వాళ్ళు ఏం చేద్దామని దాని మనం చాలా సీరియస్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటున్న ఈ రౌండ్ టేబుల్ తర్వాత వర్క్షాప్ లాంటిది ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తే దానికి స్వరూపం అందని భావిస్తా ఉన్నా. ఇప్పటికీ ఒక విషయం అయితే అభ్యంతర కలుగుతున్నప్పుడు విషయం చెప్పాల్సుకున్నా, చెప్పేప్పుడు చోక్ ఎలా ఉంది కదా ఏం వినాలి మద్రాసు తెలుగు గంగ మా ఎప్పుడు అంటాం చోర్ కినాలంటాడు దొంగ కళ్ళు అంటాము. తెలంగాణకు కేసీఆర్ పాలన నుంచి విముక్తి జరగాలన్నారు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ విముక్తి కోసం ఏ పదవి లేకపోయినా ఉద్యమ శక్తులతో కలిసి పోరాటం చేసేందుకు వస్తానని చెప్పారు రేవంత్. కేసీఆర్ ను గద్దె దించేందుకు ఉద్యమ శక్తులన్నీ ఏకం కావాలన్నారు. ఏ ఛానల్స్ ఏ ఆంధ్ర వాళ్ళు ఏ సమైక్య రాష్ట్రం ఉండాలని ఏ తెలంగాణ ఉద్యమకారుల మీద ఏ తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళ మీద దాడులు చేసిన రోజు ఇవాళ వాళ్ళే కుర్చీలాలు తప్ప ఎవడైనా తెలంగాణ కోసం పోరాటం ఒక్కడే ఉండడా ఒక్కసారి ఆలోచించండి. అమరవీరుల కుటుంబాల నుంచి మొదలు పెడితే ఉద్యమకారుల వరకు ఉద్యమకారులే కాదు రాజకీయంగా తనతో సహచరులు ఉన్న
జితన్ రెడ్డి కావచ్చు సుఖేందర్ రెడ్డి కావచ్చు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు వెంకటస్వామి కొడుకు వివేక్ కావచ్చు ఎందుకు వీళ్ళందరూ పార్లమెంట్ విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు టికెట్ ఇయ్యాలి వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎవరు ఉన్నారు సీతారాం నాయక్ కావచ్చు అన్ని రకాలలో ఎందుకు ఏది ఏది తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని భూతత్వం పెట్టి ఎత్తి మరి ఏ అవతల వాడేసి పెట్టుబడిదారులు తీసుకొచ్చిన పెట్టుబడిదారులకు ఏముంటారంటే వ్యాపార లక్షణం ఉంటుంది ఎంత వెక్కినా ఎంత లాభం వచ్చింది ఇవాళ నీకు మహిళలకు కట్టించినా జయలలకు కట్టించినా మల్కాజ్గర్లకు కట్టించినా లేకపోతే హైదరాబాద్ లోకి కట్టించినా లేకపోతే మన సికింద్రాబాద్ లోకి కట్టించినా నల్గొండ లోకి కట్టించినా ఎవరన్నా తెలంగాణ ఉద్యమం ఒక్క రోజన్నా జై తెలంగాణ మురళీధరరావు ఈఎంసీ తెలంగాణ బిడ్డను చెప్పిన మురళీధరరావు ఆ రేపు నుంచి టైటర్ హరీష్ రావు తెలంగాణ ఉద్యమం కారంటారు मंजूर कृष्णा मंजूर प्राजेक्ट राष्ट्रीय ప్రాజెక్ట్ మంజూరైన నిర్మాణ క్రమంలో ఉన్నాయని చెప్పే ఎజెండాలో కూడా 69 జీవోలు ఇంక్లూడ్ చేయలే ఈ రోజు చెప్పిన ఎవరితో మీద నుంచి ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా పడింది ఈ విషయాన్ని పాఠశాల విద్యా డైరెక్టర్ వెల్లడించారు జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5న ప్రభుత్వం నిర్వహించాలని భావించింది కానీ కేంద్రం విడుదల చేసిన ఆన్లాక్ 4.0 లో సెప్టెంబర్ 30 దాకా పాఠశాలలు ఓపెన్ చేయవద్దని మార్గదర్శకాలను విడుదల చేసింది దీంతో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అక్టోబర్ 5 కు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు ఏపీ మంత్రి కొడాలి నాని మంత్రి దేవినేనిపై పరుష పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను ఎక్కడా బూతులు మాట్లాడలేదని కానీ బూతుల మంత్రినని దేవినేని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు తాను బూతులు మాట్లాడడం స్టార్ట్ చేస్తే చంద్రబాబు దేవినేని ఉమాలు ఉంటారా అని విరుచుకుపడ్డారు కొడాలి నాని బూతుల మంత్రి అసలు నిన్ను తిట్టాను నేను బూతులు తిట్టాను నిన్ను నేను అసలు బూతులు తిడతా నువ్వు చంద్రబాబు నాయుడు బతుకుంటారా లారీ డ్రైవర్ అంటాడు లారీ క్లీనర్ అంటాడు బస్సు క్లీనర్ మాకు 40 బస్సులు ఉన్నాయి గుడివాడలో కొడాలి అండ్ సన్స్ అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయి మా నాన్నయ్య 50 లారీలు ఉన్నాయి మాకేమీ క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే నీ అయ్యండి మైసూర్ మహారాజా షోడలు కొట్టేవాడు క్రాంతి కూల్ డ్రింక్స్ కంజింజర్లు ఎవరిది దేవినేని ఉమ్మవాళ్ళు నా దేవినేని చిన్నది కదా షోడలు చిన్న అందరం మీ నాన్నే కంజింజర్లో నువ్వేం చేసేవాడు ఆ షోడకాయలు కడిగేవాడు నువ్వేదో మైసూర్ మహారాజులాగా మేమేదో డ్రైవర్లం క్లీనర్లం నువ్వేదో పైనుంచి అంతరిక్షంలో నుంచి ఇప్పుడే దిగినట్టు సొల్లు కబుర్లు ఎందుకు వసంత నాయసు వసంత కృష్ణరాజు సార్ మొన్న ఓడిచ్చా వాళ్ళ నాన్న అంత ముందు ఓడిచ్చా అంటూ వాళ్ళ నాన్న సంగతి నీకెందుకు మీ నాన్న షోడలు తెచ్చి కంజర్ల థియేటర్ దగ్గర కేపీ అరే చిన్న షోడలు పట్టారు రెండు అంటే తెచ్చిచ్చాడని ఇప్పుడు అని చెప్పాడు ఆయన ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు నువ్వేం చేశావు నీ బాబు నువ్వు నీ అయ్యేమో షోడలు కొట్టేవాడు నువ్వేమో కడిగేవాడివి రాజకీయాల్లో ఎవరెవరి మీద ఓడిపోతారు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఎవరి మీద ఓడిపోయాడు ఎన్టీఆర్ పెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోలేదా ఇక పోటుగాడా చంద్రబాబు నాయుడు మొన్న మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోలేదా పొప్పు ఓడిపోలేదు మంగళగిరిలో సొల్లు కబుర్లు చెప్పి కాబట్టి ఉమ్మక్కయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నువ్వు షోడలు కొట్టేవాడు కొడుకు అని తెలుసు నువ్వు షోడకాయలు కడుక్కునేవాడు అని తెలుసు ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు మీ అన్నయ్య చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలుసు రాష్ట్ర ప్రజలకి నువ్వే గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది ఆడుకుంటుండగా ఓ 2 ఏళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ 2 ఏళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో నివాసం ఉండే తెలుగు అన్నేమని జాన్పాల్ దంపతులకు ఇద్దరు కుమారులు తల్లి పని కోసం బయటికి వెళ్ళగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే కదలకుండా ఉన్నాడు ఇంట్లో నుంచి ఆడుకునేందుకు ప్రణీత్ అనే 2 ఏళ్ల బాలుడు బయటకు వెళ్లాడు ఇంటి పక్కనే ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువ వైపు వెళ్లాడు ప్రమాదవశాత్తు కాలువలో ప్రణీత్ జారిపోయాడు గమనించిన స్థానికులు బాలుడు కాలువలో పడిన విషయాన్ని ఎంఆర్ఓకు తెలిపారు నీటిలో మునిగినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు మధ్యాహ్నం ఒకటికి సమాచారం ఇవ్వడం జరిగింది
అక్కడికి విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా 11 గంటలకు ఆ బాలుడు వాళ్ళకి కనిపించకపోయినట్లు చుట్టుపక్కల అన్ని ఇళ్ళు వెతికినా కూడా కనిపించలేదని చిట్టచివరగా బహంకామ్ కెనాల్లో ఆ అబ్బాయి మిస్ అయి ఉంటాడని వాళ్ళు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా రెవెన్యూ మరియు పోలీస్ విభాగాలు రెండు కూడా సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టడానికి ఈతగాళ్ళని రప్పించడం ఈతగాళ్ళు కూడా ఇక్కడ మనకి ఈ స్వింగ్ బ్రిడ్జి పైదాకా కూడా అటు నుంచి మరియు మన భరతమాత బొమ్మ వరుద్ద వరకు కూడా చూడటం జరిగింది. ఆయన ఆ బాలుడు ఆ చెక్కు దొరకలేదు. దీనిలో భాగంగా మేము సిరిగిద్ద జిల్లా కలెక్టర్ వారిని ఎన్డీఆర్ఎఫ్ వైసీపీ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 39 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ నేతలు. కర్నూలు జిల్లా ఆధోనిలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఎస్పీ నేతలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఏపీ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 39తో దళిత పారిశ్రామికవేత్తలకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. ఏపీ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ ఏపీలో ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఆధోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఎస్పీ నేతలు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 39 దళిత పారిశ్రామికవేత్తలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శాంతప్ప తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సబ్సిడీ తగ్గించి ఇవ్వడం విచారకరమన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 60% సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాబట్టి ఈ జీవోను మీరు వెంటనే పునఃసమీక్షించాలి. దాని విషయంలో గతంలో ఇచ్చినటువంటి సబ్సిడీ కంటే కూడా ఎక్కువ చేస్తూ 60% సబ్సిడీని మహిళా పారిశ్రామికవేత్తలకు ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 50% సబ్సిడీని పురుష పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా దుస్థితి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని మట్టి కర్పించినటువంటి దినాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలోనే మరి అదే స్థాయికి వెళ్ళిపోతాడని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జీవో 39 తీసుకొని వచ్చి ఈరోజు పారిశ్రామికవేత్తలకి వెన్నుపోటు పరుస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా రాయితీలు పెంచాలి తప్ప రాయితీలు తగ్గిస్తారా? కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనని విరమించుకోకపోతే నీ గుణపాఠం చెప్తామని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుని మేరకు ఆలోచన లేదా ఆయన సలహా మేరకు ఈరోజు ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్లో జడ్జిల్ని డాక్టర్ని మరి అనేక మంది కార్యకర్తలు కూడా ఈరోజు హింసించి అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పాలు చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహానీయుడు రాధాకృష్ణన్ ఆయన సేవలను కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గయ్యపేటలోని వైసీపీ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తీసుకువచ్చిన మహానీయుడు రాధాకృష్ణన్ అని ఆయన సేవలను కొనియాడారు. భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ని ఇలా ఉండాలని చెప్పి ఇలాగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఆయన ఇవాళ ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 అనగానే సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తుకొస్తారు. మరి సర్వేపల్లి రాధాకృష్ణాన్ని మనం అంతా కూడా రేపు రాబోయే మరి పౌరులంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి చేసిన ఆశయాన్ని మనం పుడికిపుచ్చుకొని మరి ముందు తీసుకొచ్చిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవాటికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ ఆంధ్రుడిగా అటు తమిళనాడుగా బోర్డర్గా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో జన్మించి సర్వేపల్లి అనే ఒక కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉత్తముడిగా మరి వారి యొక్క సేవల్ని తప్పకుండా మనం వారు ఏ విధంగా అయితే ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేశారో ఏ విధంగా అయితే భారత జాతి కోసం ఎంత సేవ చేశారో మరి తప్పకుండా గుర్తుంచుకొని మరి ముందుకెళ్ళవలసిన కోరుకుంటూ సేవ తీసుకున్నాను. జయ కరోనా వారియర్స్ గా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపును అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆందోళనలు చేపట్టింది. సర్కార్ పెంచిన 16,000 జీతాన్ని తక్షణమే అమలు చేయాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏపీ సర్కార్ను హెచ్చరించారు. కరోనా వారియర్స్ గా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలను పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వ నిర్ణయం మాత్రం ఇంకా అమలు కావడం లేదు. పెంచిన జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు వేచి చూస్తూనే ఉన్నారు. కరోనా వారియర్స్ గా సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు ప్రకాష్, ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అజయ్ బాబులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులకు 16,000 రూపాయల జీతం పెంచామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది, కానీ పెంచిన జీతాలు ఎవరికీ అందలేదన్నారు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 6 న్యూస్.